రైతుల పక్షపాతి సీఎం జగన్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గాలు అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారని, ముఖ్యంగా మహిళలు రైతులు పక్షపాతిగా వారికి మేలు చేసే ఎన్నో హామీలు ఇచ్చారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం కొనత మాత్మకూరు, దామలూరు, తొర్రగుడిపాడు గ్రామాల నందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ, గతంలో చాలా చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు శిథిలా వ్యవస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉండేది అని, నేడు ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ప్రతి గ్రామంలో నిర్మించిన విషయం ప్రజలు గమనించాలని అన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు జగనన్న ప్రభుత్వంలో పరుగులు పెడుతున్నాయని అన్నారు. అన్ని వర్గాల వారికి నేడు జగనన్న పాలనలో మంచి స్థానం కల్పించారు అని చెప్పారు. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మీకు మంచి జరిగితేనే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఉదయభాను గారు ఆ రోజున మన ఊరు రావడం జరిగింది. అప్పుడు ఆయన గారికి మనం మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. శ్రీనాథ్ రెడ్డి గారు అని చెప్పేసి పద్మావతి మరి హాస్పిటల్లో మరి ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండి ఆ 10 లక్షల ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేపించి ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తి నరేష్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి మరి కృతజ్ఞతగా చేరడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని, ఎందుకంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అంశ
అపూర్వమైన స్వాగతానికి మరి మీరందరూ కూడా రేపు జరగబోయే May 13th జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు, మన రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే ఎన్నికలు, అలానే కొడతబత్తూరు గ్రామాన్ని కూడా భవిష్యత్తుని తీర్చిదిద్దే ఎన్నికలు. కాబట్టి దయచేసి ఆలోచించండి. మరి ఇప్పటిదాకా కోటేశ్వరరావు గారు చాలా చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడకూడదు, ఏమి ఉండదు. అన్ని విషయాల గురించి కూడా చాలా కోలసంగా అన్ని కూడా తెలియజేశారు. ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సింది, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇదే కొరత బాతుకూరు గ్రామంలో గ్రామ ప్రజలకి ఎవరికైనా ఏదైనా లబ్ధి జరిగిందంటే ఒక ఫెన్షన్ తప్ప ఏది కూడా ఇవ్వలేదు ప్రతి ఇంటికి కూడా. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల 11 మాసాల్లో ప్రతి మాసం కూడా పట్టణ దొరికి ప్రతి కుటుంబానికి కూడా మంచి చేశాడు. అమ్మా మంచి చేశారా లేదా అన్న? మంచి చేశారా లేదా? మంచి చేశారు, మేలు చేశారు. ఇవాళ పిల్లల చదువుల కోసం మీ కొరత మాతూరు గ్రామంలో 1 కోటి రూపాయలతోటి స్కూల్ని అభివృద్ధి చేశారు. ఒకప్పుడు మీ గ్రామంలో ఉన్న పాఠశాల ఎలా ఉంది, ఇవాళ పాఠశాల ఎలా ఉంది ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవాళ మీ పిల్లల చదువులే మీకు పెద్ద ఆస్తి. ఇవాళ బాగా చదివించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. చదివించిన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు చేయాలి. అది చాలు తల్లిదండ్రులకి పెద్ద వరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. ఇవాళ మీ చిన్న గ్రామంలో 132 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారమ్మా మీ ఊర్లో? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఒక్క సంవత్సరం కూడా మన నియోజకవర్గంలో ఎక్కడా ఏ గ్రామాలు కూడా ఇవ్వలేదు. ఇవాళ మనం ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్లు కట్టించాం, అలానే అనేక రకాల కార్యక్రమాలు చేశాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, మనందరికీ మేలు చేయాలి. మేలు చేసే ప్రభుత్వం రావాలి. కొరత మాతూరు గ్రామంలో తప్పకుండా 75 లక్షలతోటి ఒక కళ్యాణ మండపం తప్పకుండా కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాం. అలానే ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు పక్కన డ్రైన్లు లేవు. తప్పకుండా 1 కోటి రూపాయలతోటి గ్రామం మొత్తం ఎక్కడా కూడా డ్రైన్ లేని బజారు ఉండదు. అన్ని చోట్ల కూడా డ్రైన్స్ వేసి గ్రామం మొత్తం మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. డ్రైన్లు కూడా నీళ్లు బాగా పోయే విధంగా డ్రైన్లు నిర్మిస్తాం. గ్రామాన్ని పారిశుద్ధ్యంగా అభివృద్ధి చేస్తాం. అన్ని రకాలుగా కొరత మాత్రం గ్రామంలో మరి సర్పంచ్ కోటేశ్వరరావు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గ్రామం ఐక్యమత్యంగా ఉంటుంది. అందరితో కూడా చాలా మంచిగా ఉండే కోటేశ్వరరావు